మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరగబోతోంది. ఒక అరుదైన సంఘటనను ఈ నెల 21న హైదరాబాద్ లో చూడబోతున్నాం. రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు నడుస్తున్నాయి. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. దాంతో ప్రతి విషయంలోనూ స్పీడ్ గా ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రజా సమస్యలపై నిత్యం రేవంత్ ను ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీరిద్దరూ సమయం దొరికిందంటే చాలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. నిత్యం ఒకరి మీద మరొకరు ఫైర్ అయ్యే ఈ ఇద్దరు ఈ నెల 21న ఒకే వేదికను పంచుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన సంస్మరణ సభను ఈ నెల 21న హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ కు ఆహ్వానం పంపించారు. వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకే వేదికను రేవంత్, కేటీఆర్ పంచుకోబోతున్నారు. అలాంటప్పుడు వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణలు, పలకరింపులు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. అయితే రాజకీయాల్లో మీడియా ముందు తిట్టుకుంటారు, విమర్శలు గుప్పిస్తారే, కానీ ఎదురుగా కనపడితే మాత్రం గౌరవంగా పలకరించుకోవడం రాజకీయ నాయకులకు అలవాటే. రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు కూడా కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రికి వెళ్లి పలకరించిన విషయం మనం చూశాం. ఆ సమయంలో కేటీఆర్, రేవంత్ ఒకరినొకరు పట్టుకుని మరీ మాట్లాడుకున్నారు. మళ్లీ అలాంటి సందర్భమే రాబోతుంది మరి.